ఇంకిరోజు చడి తిరుగు 2వ తేదీ నవంబర్ నెల 2023 బుధవారం ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటన్ని ఏళ్ళలో తెలుసుకుందామండి. వీటన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ చేయని వాళ్ళు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు వెంట లైక్ చేయండి. ఇంకా ఎవరి విషయానికి వస్తే మనకు తెలిసిండేది మదనపల్లి మార్కెట్లో సుమారుగా 1 మండీలు ఇంకా 30 మండీల వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రం దిగుమతులు అయితే వస్తాయి. దిగుమతుల విషయానికి వస్తే దిగుమతి నేడుపైన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. భారీగా అయితే ఏం తగ్గలేదు, నేడుపైన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. పర్వాలేదు, వచ్చిన వాటిల్లో కూడా క్వాలిటీ కాయలు కూడా చివరికి ఎక్కువగానే ఉన్నాయి. నిన్న యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి 930 రూపాయల వరకు అయితే నిన్న అయితే టాప్ అండ్ టాప్ అయితే తేయడం జరిగింది. మరి ఈరోజు ఏ విధంగా వెళ్తే చూడాలి. మొత్తానికి దిగుమతి ఏంటితో పోల్చుకున్నట్టే ఏంటిపెంట్ స్వల్పంగా దిగుమతి అయితే పెరిగిందండి. ఇది వచ్చేసి ఓన్లీ 6 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం మాత్రమే. ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా మామూలుగా మనకి దిగుమతి అనేది వస్తూనే ఉంటుంది. ఒకవేళ అలా ఏమన్నా దిగుమతి అనుకోకుండా వస్తే సేమ్ నేను వచ్చినట్లు ఎక్కువగా వచ్చినట్టు అయితే ఉంటుంది. మొత్తానికి నేనుతో పోల్చుకున్నట్టే ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏంటిపెంట్ స్వల్పంగా అయితే తగ్గింది. మరి చూద్దామండి ధరలు అనేది ఏ విధంగా వెళ్తే మనకి యాక్షన్ అనేది ఒక్కొక్కసారి 8:30కి ఇంకొకసారి 8:30కి వెళ్తే ప్రారంభమవుతుంది. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.